గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పార్టీ కోసం, నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చే మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు రేణిగుంట నుంచి నెల్లూరు వరకు అడుగడుగున వెంకటగిరి, సూళ్ళూరుపేట, సర్వేపల్లి, గూడూరు, నెల్లూరు టౌన్ ప్రతి వేలాది మంది కార్యకర్తలు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మీరు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాల మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుకు పోతూ ఉంటుంది. గెలుపైనా ఓటమైనా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పార్టీని బతికించుకునే మీరు, మీకెప్పుడు అందరం రుణపడి ఉన్నామని చెప్పేసి మేము దగ్గర మనవి చేసుకుంటున్నాం. సోదరులారా, గత 5 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని, పోలవరం, అమరావతి దగ్గర నుంచి గ్రామాల్లో ఉండే చిన్న చిన్న రోడ్లు, మరుగుదొడ్లు, స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ దగ్గర నుంచి, చెరువు కట్టల దగ్గర నుంచి, తూములు దగ్గర నుంచి, బియ్యర్, స్లూయిస్, చెక్కలు, షట్టర్స్, రైతుకి ఏం కావాలా, పేదవాడికి ఏం కావాలా, చిన్న బిడ్డలకి ఏం కావాలా, నిత్యం ఆలోచించిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. అయితే మనం బాబు గారు కేవలం రేపు ఉదయాన అధికారము ఓట్లు అనే దానికంటే ఈ రాష్ట్రం శాశ్వతంగా భవిష్యత్తు గురించి ఆలోచించారు, మంచి రాజధాని గురించి ఆలోచించారు, పోలవరం గురించి ఆలోచించారు, నదుల అనుసంధానం గురించి ఆలోచించారు, ఆ వైపు మార్గాన్ని సుగమం చేశారు. ఈరోజు దురదృష్టం, మనం ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు మనం అనేక ప్రభుత్వాలు మారాము, అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ ఇటువంటి ఘోరమైన పరిస్థితి గత చరిత్రలో లేదని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కావాలన్నారు, రావాలన్నారు, మీరు వచ్చారు, కానీ ఎందుకు అంటుండా అమరావతి దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి, పల్లెటూళ్ళలో ఉండే మరుగుదొడ్ల వరకు పూర్తిగా జనజీవనం స్తంభింపజేసినాక మీరు వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉందా? తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మీద దాడి చేసినాక మీరు వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉందా? సోదరులారా, ఈరోజు పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ నెల్లూరు జిల్లా టోటల్ రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి గారు పడిన కష్టానికి 5 సంవత్సరాలు 14.5%తో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడ్డాం. వృద్ధి రేట్లో వ్యవసాయ రంగంలో 11.2%తో వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలబడ్డాం. ఏమైపోయింది ఈరోజు పరిస్థితి అని చెప్పేసి నేను అడుగుతా ఉండ. మైనస్ లో పడిపోయినా, గ్రోత్ రేట్ మైనస్ లో పడిపోయినాం, రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, దీనికి కారణం ఎవరు అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. అందుకే సోదరులారా, ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. 6 మాసాలు 5 మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏందో, ఆయన పరిపాలన ఏందో మొత్తం అందరికీ అర్థమైపోయింది. ఈనాడు మనం 5 సంవత్సరాల్లో సోమశిల 30 సంవత్సరాల ఫారెస్ట్ క్లియరెన్స్, ఫైనల్ బ్లాక్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకున్నాం. ఈరోజు నీళ్ళు వస్తే రావచ్చు, కానీ వస్తే వాటిని పొలాలకు ఇవ్వగలిగిన పనిని చేసి పెట్టింది మనము అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఉత్తరకాలమైనా, దక్షిణకాలమైనా, కావల కాలమైనా ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చిపెట్టాం. ఈరోజు కండలేరు తెలుగంగ పథకంలో, తెలుగంగ పథకం నందమూరి తారక రామారావు గారి కళ. తెలుగంగ నెల్లూరు జిల్లాలో 2,50,000 ఎకరాలు ఉంటే 1,00,000 ఎకరాలకు పరిమితం అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చిస్తే ఈరోజు 130,000 ఎకరాలు అదనపు ఆయకట్టు తెచ్చాం. ఇటు కావుల కాలమైనా, ఉత్తర కాలమైనా, ప్రతి కాలంలో అదనపు ఆయకట్టు 2,00,000 పైచలకు ఆయకట్టు తెచ్చిపెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అందరూ నేను చేస్తున్నా. ఈరోజు అదొకటే కాదు, టోటల్ తెలుగంగా 4,600 కోట్లు ఫైనల్ అప్రూవల్ ఉంటే దాన్ని 6,700 కోట్లకి పెంచి ఈరోజు పనులు జరిగేదానికి కారకుడు చంద్రబాబు నాయుడు అల్టిమేట్గా అభివృద్ధి మనం చేశాం. ఈరోజు మీరు 5 కోట్లు చేయాల్సిన బాధ్యత మీరు పక్కన పెట్టేసేసారు, గవర్నమెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే హెచ్చరిస్తున్నా, మీకు దమ్ముంటే
అవకాశం ఉంది. అందుకని అందరూ ఓపిక ఉండి ఈ కార్యక్రమాన్ని